చదువుతో పాటుగా క్రీడల్లో రాణిస్తే వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. సత్తెనపల్లి పట్టణంలోని స్థానిక ఆర్సీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 64వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో ఏపీసీఎం కప్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ క్రీడారంగంలో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన సింధు, కిదాంబి, శ్రీకాంత్లకు ఆర్థిక సహాయం చేసి వారికి నివాస స్థలాలను కేటాయించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించిందని వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి పోటీలను ప్రారంభిస్తున్నట్లు సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. కార్యక్రమ అనంతరం సభాపతి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ఇక్కడి నుంచి క్రీడల్లో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ అంకమ్మ చౌదరి, మున్సిపల్ చైర్మన్ ఎల్లినేడి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ అండర్ 19 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ మీట్ ఓపెన్ జరిగింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడానికి క్రీడల యొక్క ప్రాధాన్యత మరి స్పీకర్ గారు చెప్తూ జరిగింది. మరి ఈ ఆటలు మా అందరూ కూడా స్ఫూర్తితో తీసుకొని మరి మన రాష్ట్రానికి ఇక్కడ నుంచే మంచి పేరు తెచ్చేవారికి అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పని ఒక స్ఫూర్తి స్ఫూర్తితో నిర్ణయానికి పార్టిసిపేట్ చేసి గొప్పగా భావించి మన రాజకీయ అందరూ కూడా ఏర్పాటు దృష్టిలో తెచ్చుకోవడం ఆరుపాటు గొప్పగా భావించి మన రాష్ట్రాన్ని మంచి పేరు తెచ్చేవారితో మీరు కూడా భాగస్వామి కావాలని చెప్పని మనసారాన్ని కరమైన కోరుకుంటే మరి ఈ ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ గా స్ఫూర్తి కావాలని చెప్పని నేను ఆశిస్తూ మాకు ఏర్పాటు చేసిన ఒక 5 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండ స్టేడియం ఏర్పాటు చేస్తాం. నా ఉద్దేశం ఒకటి, ఆడుకునే వాళ్ళకి ఆడుకునే అవకాశాలు, లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు వాడక అవకాశాలు, చదువుకునే వాళ్ళకి చదువులే అవకాశాలు. అందుకని ఈ ఊళ్ళో గవర్నమెంట్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ ఉంటే సదుపాయాలు లేకుండా కానీ బ్రహ్మాండ రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసి ఇవాళ 10 రూపాయలు కూడా పెట్టిన వాళ్ళకి అట్లాగే పాటిస్తాం. మంచి కాంపౌండ్ వాళ్ళు పచ్చని చెట్లు మంచి వాతావరణం ఏర్పాటు చేస్తే అక్కడ ఈ పిల్లలు ఉంటే నా పిల్లలు ఏ విధంగా చదువుకున్నారో, నా పిల్లలు ఏం కావాలో నేను కోరుకుంటున్నానో మీ అందరూ ఎట్లా కావాలి నేను కోరుకుంటున్నాను. మీరు ఒక గేమ్ రాణించండి, చదువు రాణించండి, మీ అమ్మానాన్నకే మీరు బిడ్డలు కాదు, మీ సమాజానికి బిడ్డలు. ఈ సమాజం మీ ప్రతిభ మీద, మీ చదువు మీద, మీ ఆటల మీద ఆధారపడింది. అందుకని చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో కూడా బ్రహ్మాండమైన స్టేడియం నిర్మాణం చేస్తాం, బ్రహ్మాండ క్రీడలు ప్రోత్సహిస్తాం, దానికోసం స్కాలర్షిప్ ఇస్తున్నాం,